హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ వజెడ్ బ్రెయిన్. ఏపీ 10th క్లాస్ సంబంధించి బయాలజీ FA1 క్వశ్చన్ పేపర్ సంబంధించి ఆల్రెడీ మీకు అప్డేట్స్ అయితే వచ్చాయి. సో ఎగ్జామ్ కూడా అయిపోయింది. సో దానికి సంబంధించి కీ అయితే ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నా. సో ఫస్ట్ టైం ఏంటంటే మనకు ఈసారి CBSE సిలబస్ కదా. సో చాలామంది అయితే ఆ క్వశ్చన్స్ ఎక్కడున్నాయి, ఆన్సర్స్ ఎక్కడున్నాయో అర్థం కాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. సో మనకేంటంటే ఈసారి కొత్త సిలబస్లో సిలబస్ చాలా తక్కువగా ఉంటుంది, బట్ మనం మాత్రం డీప్గా చదవాల్సి ఉంటుంది. ఆ విషయం అయితే బాగా గమనించండి. నేను యాజ్ ఎ బయాలజీ ఫ్యాకల్టీ చెప్తున్నా. సో సిలబస్ కొద్దిగా ఉన్న ఇన్ఫర్మేషన్ మనం మాత్రం డీప్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. అండ్ ప్రీవియస్ ఓల్డ్ టెక్స్ట్ బుక్ని ఖచ్చితంగా అయితే ఫాలో అవ్వండి. ఇక్కడ చూస్తే మీకు ఆల్రెడీ మీకు బయాలజికల్ సైన్స్ సంబంధించి ఎగ్జామ్ అయిపోయింది. ఇక్కడ మీకు ఆ కీ షీట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. చూడండి, మీ దగ్గర ఉన్న క్వశ్చన్ పేపర్ని అయితే మీ పక్కన పెట్టుకొని ఆ ఆన్సర్స్ మొత్తం రాసుకోండి. ఫస్ట్ ఆన్సర్ చూడండి. సో అమైలేజ్కి కార్బోహైడ్రేట్స్, పెప్సిన్కి వచ్చేసి ప్రోటీన్స్. సో ఇట్స్ మీన్స్ పెప్సిన్ ఎంజైమ్ ఇట్ టు షో ఇంపాక్ట్ ఆన్ ప్రోటీన్స్. అండ్ సెకండ్ వన్ ఆన్సర్ చూడండి, వాట్ మైట్ హ్యాపెన్ ఇఫ్ ద సీలియా ఇన్ ద అప్పర్ పార్ట్ ఆఫ్ ద రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆర్ డెస్ట్రాయిడ్. సో ఆన్సర్ చూడండి, ఇఫ్ ద సీలియా ఇన్ ద అప్పర్ పార్ట్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఆర్ డెస్ట్రాయిడ్, మ్యూకస్ అండ్ డిబ్రీస్ వుడ్ అక్యుములేట్ అండ్ లీడింగ్ టు ఇంక్రీజ్ రిస్క్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ అండ్ ఇంపైర్డ్ బ్రీతింగ్. సో ఇఫ్ ఇన్ కేస్ సీరియస్ ఆర్ నాట్ ప్రెజెంట్ ఇన్ అవర్ లంగ్స్, ఇట్ మే ఇంపాక్ట్ అవర్ లంగ్స్, ఇట్ మే గెట్ డ్యామేజ్ అనమాట. అది చూసుకోండి. సెక్షన్ 2లో చూస్తే కనుక, సో వాట్ ఆర్ PQR అండ్ S ఇన్ ద గివెన్ పారాగ్రాఫ్. ఇక్కడ మనకు ఏంటంటే ఎరబిక్ రెస్పిరేషన్ సంబంధించి ఒక ఫ్లో చేయడం ఉంటుంది మనకు ఫస్ట్ యూనిట్లో లైఫ్ ప్రాసెస్లో. సో దానికి సంబంధించి ఇక్కడ మీకు క్వశ్చన్ ఇచ్చాడు. సో ఆ పీ ఏంటి, క్యూ ఏంటో, ఆర్ఎస్ ఏంటి ఇక్కడ చూసుకోండి. అండ్ ఫోర్త్ వన్ చూడండి, డ్రా ద డయాగ్రామ్ ఆఫ్ డిఫరెంట్ స్టెప్స్ ఇన్వాల్వ్ ఇన్ న్యూట్రిషన్ అమీబా. ఇది కూడా లైఫ్ ప్రాసెస్లో ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఇంజెషన్, డైజెషన్ అండ్ అబ్జార్ప్షన్, అజిమ్యులేషన్ అండ్ ఇజెషన్. సో ఇక్కడ స్టెప్ బై స్టెప్ ఆ డయాగ్రామ్ అనేది మెన్షన్ చేయమని చెప్పాడు. అండ్ సెక్షన్ 3 చూడండి, ఇది ఇండైరెక్ట్ క్వశ్చన్ అనమాట. సో రైట్ ది డిఫరెన్స్ బిట్వీన్ బ్లడ్ వెసల్స్ దట్ క్యారీ బ్లడ్ టు ద హార్ట్ అండ్ ద క్యారీ బ్లడ్ అవే ఫ్రమ్ ద హార్ట్. సో ఇక్కడ మనకి ఏంటంటే ఫ్రమ్ బాడీ పార్ట్స్ టు హార్ట్ విచ్ వన్ క్యారీ అంటే కనుక వెయిన్స్. ఫ్రమ్ హార్ట్ టు బాడీ పార్ట్స్ ఇట్ విల్ క్యారీ ఆర్టరీస్, ఆర్టరీస్ క్యారీ ఆక్సిజనేట్ బ్లడ్, వెయిన్స్ క్యారీ డిఆక్సిజనేట్ బ్లడ్. సో ఏమంటున్నాడు ఇండైరెక్ట్గగా వెరైటీ డిఫరెన్స్ బిట్వీన్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ అనేసి అయితే అడుగుతున్నాడు. సో ఇండైరెక్ట్ క్వశ్చన్స్ వచ్చింది. సో మనం దాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు ఆన్సర్ దగ్గర ఇవ్వడం జరిగింది. ఈ ఆన్సర్ని చూసుకోండి. అండ్ బీ చూడండి, హౌ కెన్ యూ డెమాన్స్ట్రేట్ దట్ క్లోరోఫిల్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఫోటోసింథసిస్. ఇది కూడా చాలా అంటే చాలా సింపుల్ ఎక్స్పెరిమెంట్. ఇక్కడ చూస్తే కనుక మీరు చూసుకోవచ్చు ఇది డయాగ్రాము. మీరు ఏదైనా ఎక్స్పెరిమెంట్ వచ్చినప్పుడు మటుకు ఎయిమ్, ఆపరేటర్స్ రాస్తే మీకు 2 మార్కులు ఇవ్వడం జరుగుతుంది, అది గమనించండి. ప్రొసీజర్ చూడండి, సో ఎయిమ్, ఆపరేటర్స్, ప్రొసీజర్ ఇది రాయాల్సి ఉంటుంది. అండ్ అబ్జర్వేషన్ రాయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్గా ఇన్ఫరెన్స్ అండ్ ప్రికాషన్స్. ప్రికాషన్స్ మాత్రం కంపల్సరీగా రాయాల్సి ఉంటుంది. ఇది ఈసారి మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ నుంచి మనకు ప్రికాషన్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ ప్రికాషన్స్ రాస్తే ఆన్సర్ వచ్చేసి ఫుల్ ఫిజ్ అయిపోతుంది, మీకు ఫుల్ మార్క్స్ అయితే రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. అండ్ డయాగ్రామ్ చూడండి, ప్రొసీజర్ కింద రాస్తే బెటర్. డయాగ్రామ్ ఫస్ట్ ఆపరేటర్స్ తర్వాత ప్రొసీజర్ రాయండి, ప్రొసీజర్ కింద డయాగ్రామ్ ఉండాలి, అది బెటర్ చూడండి. ఇక్కడ కీలక ఇచ్చారు కానీ ప్రొసీజర్ కింద మీరు డయాగ్రామ్ వేస్తే మీకు చాలా బెటర్గా ఉంటుంది. సో ఇది మీకు బయాలజీ సంబంధించి కీ చూడండి. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ క్లిక్ ఇన్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్. డూ లైక్ అండ్ కమెంట్, షేర్ సమ్ హూ నీడ్స్ వన్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో.